నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలకు ఉపయోగపడే చట్టాల అమలుపై అధికారులు పూర్తి నిబద్ధతతో ఉండాలి. రాష్ట్ర సమాచార కమిషనర్ విజయబాబు. ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా ప్రభుత్వం షరతులు లేని రుణ మాఫీని అమలుపరచాలి. కలెక్టరేట్ ఎదుట సమాజ్వాదీ పార్టీ నాయకుల ధర్నా. అవసాన దశలో ఉన్న ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయాన్ని పునరుద్ధరించి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. అధికారులను కోరిన పలువురు విద్యార్థులు. సమాచార హక్కు చట్టం పట్ల ఉన్నత స్థాయి అధికారులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు కనిపిస్తున్నదని రాష్ట్ర సమాచార కమిషనర్ విజయబాబు అభిప్రాయపడ్డారు. గత 2 రోజుల నుండి నగరంలో కేసుల విచారణ నిర్వహించిన కమిషనర్ నేడు మీడియాతో మాట్లాడారు. ఈ చట్టం పట్ల అధికారులు చూపిస్తున్న వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే ఇటువంటి చట్టాల పట్ల అధికారులు పూర్తి నిబద్ధతతో ఉండాలని, లేకుంటే నూతన రాష్ట్రం అభివృద్ధి పథాన పయనించదని కమిషనర్ తెలిపారు. కొన్ని శాఖల్లో ఖచ్చితంగా చాలా అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు. కొన్ని శాఖలు, అంటే కొన్ని ప్రధానమైనటువంటి శాఖలు కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే చాలా నిరాశాజనకంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఉన్నత స్థాయి అధికారులు ఈ సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయడంలో మరి నిర్లిప్తతో ఉన్నారు, నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు, లేకపోతే దీన్ని నిరాకరించేటువంటి ధోరణిలో ఉన్నారో అయితే అర్థం కావట్లేదు. కానీ పై స్థాయి అధికారులకు మాత్రం ఈ చట్టం పట్ల ఒక రకమైనటువంటి వ్యతిరేక భావం ఉందనేది కొన్ని కొన్ని కేసులను పరిశీలిస్తే అర్థమవుతా ఉంది. బాధ్యతాయుతమైనటువంటి అధికారులు, ముఖ్యంగా అప్పిలేట్ అధికారులు, హెచ్ఓడీలు సైతం ఈ సమాచార హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కొంతమంది మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది ఖచ్చితంగా గర్హనీయం. ఉదాహరణకి నిన్న చీరాలలో క్షమించాలి, నిన్న తెనాలిలో ట్రెజరీ కార్యాలయానికి వెళ్ళినట్టయితే అక్కడ చూస్తే అసలు ఆ ట్రెజరీ సబ్ ట్రెజరీ అధికారికే సమాచార హక్కు చట్టం పూర్వం మీ గురించి తెలియదని చెప్పి తెల్లమొక వేశాడు. ఆ పక్కనే రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్స్ మాత్రం చాలా అంకిత భావంతో చేస్తున్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ 4 రోజులు పోతే అసలు భూములు ఉంటాయో ఉండవో అన్నంత ఆందోళనలో కనపడతా ఉంది పాపం. అర్ధరాత్రి దాకా రిజిస్ట్రేషన్ చేస్తున్నారంట. అంటే రోజుకి 100 రికార్డులు చూసినట్టయితే రోజుకి 100కు పైగా రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయంటే తెల్లవారులు పాపం మన అధికారులు అంకిత భావంతో పనిచేస్తున్నారు. అది నిజంగా తెల్లవారులు చేయడం అంకిత భావం అయితే నిజంగానే మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈ రాష్ట్రం రాబోయే కాలంలో ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ఏర్పడుతుంది. ఒక కళంకిత భావంతో కనుక వాళ్ళు పనిచేస్తున్నారా అనే సందేహం వస్తే దీని మీద సదరు బాధ్యతయుతమైనటువంటి సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద రైతు రుణమాఫీ కోరుతూ ధర్నా నిర్వహించారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా షరతులు లేని రుణమాఫీని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అమలుపరచాలని, నూతన రుణ సదుపాయం కల్పించి నిర్వరిమైపోతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని సమాజ్వాదీ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. డ్వాక్రా రుణాలను కూడా మాఫీ చేయాలన్నారు. ఈ సందర్భంగా మీడియాతో నాయకులు వైవి సురేష్ మాట్లాడారు. మన రైతులు అందరూ దేవప్రదం చేసి అందరూ పాల్గొని ముందు అటు ఆంధ్రప్రదేశ్లోను అటు తెలంగాణలోను రుణమాఫీ చేస్తా అని ఖచ్చితంగా హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి అధికారులకు వచ్చాక రుణాల రద్దు విషయంలో తాస్తారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అక్కడ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా కాకుండా షరతులతో కూడిన రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇది కూడా సరికాదు.
మొత్తం ఎన్నికల ముందు ఏదైతే షరతులు లేని రుణాలు మాఫీ చేస్తాను హామీ ఇచ్చారో, హామీ ఇచ్చిన మేరకు వెంటనే రుణమాఫీకి అమలు చేయాలా. ఒకవైపున వర్షాభావంతో పంటల కాలం ఖరీఫ్ కాలం వచ్చింది, మరి ఒక రద్దు చేయడే కాకుండా రీషెడ్యూల్ కూడా ఇంకా కొనసాగలేదు. రైతు లోకాన్ని మొత్తాన్ని కూడా సంక్షోభంలో పెట్టే పరిస్థితులు సరికాదు. వెంటనే మరి రుణాలు రద్దు, షరతులు లేని రుణాలు రద్దు చేసి, డోక్రా రుణాలకు రద్దు చేసి వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటుంది ద్వారా తమ ఏదైతే ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లా కాకుండా కనుకుంటే మీరు చేత కాదని చెప్పేసి ఓపెన్గా చెప్పండి. జనాన్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. ఇక్కడ మబ్బి పెడతాం, అక్కడ పోలీసు చేత కొట్టించడం సరికాదు. చేత కాకుంటే మీరు మొత్తంగా రాజీనామా చేసి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి వైదొలగాలని చెప్పి సందర్భంగా సమాజ్వాదీ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. ఎంతో ఘన చరిత్ర కలిగిన గుంటూరు ప్రాంతీయ గ్రంథాలయం నేడు అత్యంత దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నది. పెచ్చులు ఊడుతున్న స్లాబులు ఎప్పుడు కొలతాయో అన్నట్లుగా ఉన్న ఈ గ్రంథాలయం కనీస ప్రాథమిక వసతులకు కూడా నోచుకోకుండా ఉన్నది. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రతి నిత్యం చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలామంది ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు సైతం ఈ లైబ్రరీ మీదే ఆధారపడుతూ ఉంటారు. అధికారులు స్పందించి ఇక్కడి సమస్యలను పరిష్కరించాలని పలువురు పాఠకులు కోరుతున్నారు. ప్రభుత్వ నుంచి మన గుంటూరులో ఆపోజిట్ ఏసీ కాలేజ్ ఉంది. ఇక్కడ సుమారు రోజు ఒక 200 వస్తారండి. అయితే అక్కడ ఉన్న సిబ్బంది సంఖ్య 26 సిబ్బంది సంఖ్యలో కూడా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తున్నది తెలియదు. డైరెక్ట్గా గవర్నమెంట్ బాడీ కాబట్టి మమ్మల్ని అడిగేవారు ఎవరు లేరన్న విధులు రెస్పాన్సిబుల్గా ప్రవర్తిస్తూ ఎడవస్తూ ఎలా మాట్లాడాలి కూడా తెలియదు. మనకి కనీస సౌకర్యాలు ఆటలు కానీ మరుగుదొడ్లు కానీ కూడా లేవు. అక్కడ చదువుకోవడానికి వస్తున్నాము, అయితే అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. వాటర్ ప్రాబ్లం మెయిన్ అసలు. అంటే ఇప్పుడు వర్షాకాలము, ఆ వాటర్లు మోటార్ వేసి వాటర్ పడతారు, వాటిలో మురుగునీరు చేరి ఒకసారి అయితే స్మెల్ వస్తూ ఉంటుంది, బాగుండదు. వాటి వల్ల హెల్త్ పడవటం నుంచి చాలా భయంగా ఉంటుంది. రోజు వచ్చేసి 100 ఉంటారు అక్కడ. మాకు చైర్స్ కూడా ఉండవు, చైర్స్ కూడా సరిగా ఉండవు. కొంతమంది అయితే చెట్ల కిందకి వెళ్ళి చదువుకుంటారు. అధికారులకి మాకు కనీస సౌకర్యాలు కావాలని మేము వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు సరైన విధంలో రెస్పాండ్ అవ్వట్లేదు అన్నమాట. అందుకని ఈ సమస్య కలెక్టర్ గారికి తెలియజేద్దామని మేము వచ్చాము. బుక్స్ కూడా తక్కువగా ఉంటాయి, క్లౌడ్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి మేము ఎక్కువ బుక్స్ అడుగుతూ ఉంటాము, కానీ దాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాథమిక వసతులే కాకుండా మళ్ళా ఈ స్లాబ్ యొక్క పెచ్చులు ఊడి పడటం జరుగుతుంది, అది ఒక ప్రాబ్లం. మళ్ళా కిటికీల్లో నుంచి 6 దాటితే దోమలు వస్తూ ఉంటాయి. ఈ గ్రంథాలయం యొక్క స్పెషాలిటీ ఏంటంటే మిడ్ నైట్ వల్లాకా నిరుద్యోగులు గుంటూరులో రూమ్ తీసుకొని చదువుకోవడం జరుగుతుంది. ఎక్కువ ఎప్పుడైతే నోటిఫికేషన్స్ ఎక్కువగా ఉంటాయి, గ్రూప్ 2 కానీ, డిఎస్సీ కానీ, పోలీస్, బ్యాంక్స్ ఇవన్నీ నిరుద్యోగులు మిడ్ నైట్ వల్లాకా చదువుకుంటూ ఉంటారు. 6 దాటితే దోమలు వస్తూ ఉంటాయి. ఆ దోమల వల్ల మనకు ఎక్కువగా మలేరియా అటాక్ అవుతుందని మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ గ్రంథాలయంలో ఒక న్యూ బిల్డింగ్ శాంక్షన్ అనేది జరిగింది. దీన్ని ఏం చేశారంటే స్లాబ్ మాత్రమే వేసి అంతే వదిలేశారు. ఈ యొక్క న్యూ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. నేటి మానవ జీవితంలో విద్యుత్తు అవసరం లేకుండా మనిషి ఎటువంటి పనులు చేయలేని పరిస్థితి నెలకొన్నది. గృహ అవసరాలకు కానీ, పారిశ్రామిక రంగం కానీ, వ్యవసాయము, రవాణా, ఇలా ఏ రంగం చూసుకున్నా విద్యుత్ లేనిదే మన దైనందిన జీవితాలు ముందుకు కదలని పరిస్థితి. కానీ మానవ అవసరాలకు విచ్చలవిడిగా వినియోగిస్తున్న ఈ పవర్ను పొదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నేడు భాష్యం బ్లూమ్స్ విద్యార్థులు సేవ్ పవర్, సేవ్ ఎలక్ట్రిసిటీ అనే నినాదాలు చేస్తూ నగరంలో ర్యాలీ నిర్వహించారు.
సొసైటీలో పవర్ యొక్క వాల్యూ ఎంత ఉందని నాకు అర్థమవుతూ ఉంది. దాని గుణంగా మన ప్రజల్లో కొంచెం దాని గురించి అవగాహన తీసుకురావడం కోసం భాష్యం బ్లూమ్స్ తరఫున మరి సేవ్ పవర్ సేవ్ ఎనర్జీ అనే కార్యక్రమం ఒకటి చెప్పడం జరిగింది. దీనివల్ల సొసైటీలో కొంతమంది అయినా సరే ఈ స్టూడెంట్స్ వల్ల తీసుకున్న ఈ అవేర్నెస్ వల్ల ఎంత పవర్ అయినా మనం సేవ్ చేయగలిగితే మన ఫ్యూచర్ జనరేషన్స్ కానీ మన సొసైటీకి మొత్తం మంచి ఉపయోగపడుతుందనే కాన్సెప్ట్తో మరి ఇవాళ ఈ ర్యాలీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ ర్యాలీ సందర్భంగా అందరూ విషయాన్ని గ్రహించి మరి పవర్ని సేవ్ చేస్తారని ఆశిస్తున్నాం. క్యూటీవీ న్యూస్లో ఇప్పటిక విరామం.